సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరికీ హాయ్ హలో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ అండ్ ఫర్ ద టీమ్ ఆఫ్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్. నేను నా కెరియర్లో ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఒక కొత్త కోణాన్ని నేను ప్రయత్నించి ఇవాళ ఈ సినిమాలో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో కార్తిక్ అండ్ ఉమాతో కాసేపు మనం చిట్చాట్ చేయబోతున్నాం. మరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, పాప నేను రాసిన డైలాగ్ని వాళ్ళు ఎలా చెప్పారు అయితే ఎలా కష్టపడి చెప్పారో, మరి ఇష్టపడి చెప్పారో కనుక్కుని అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ కనుక్కోవడానికి వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద ఫన్. హాయ్ ఉమా, హాయ్ కార్తిక్. హాయ్ ఆదిత్య. హాయ్ అభి అండ్ హాయ్ కార్తిక్. సో ఎలా పిలిచినా కార్తిక్ కార్తిక్. ఫ్యాంటాస్టిక్. అండ్ అభి అలియాస్ ఉమా ఫ్రమ్ చెన్నై, కానీ మన తెలుగు అమ్మలాగే ఉండొచ్చు. అవునా, మీది తెలుగు వస్తుంది? ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అబ్బా. గుడ్. సో హౌ వాస్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫాదర్ చిట్టి ఉమా అండ్ కార్తిక్? వెరీ లవ్లీ, వెరీ మంచి ఫీలింగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మంచి ప్రాజెక్ట్లో నేను డెబ్యూ లీడ్ గా డెబ్యూ ఐమ్ గెటింగ్ ఇంట్రడ్యూస్ యాస్ ఎ లీడ్ అని. నైస్. సో హ్యాపీ. చూసా అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని చెప్పాను. నేను ఎవరిని క్వశ్చన్ అడగలేదు, జనరల్గా అడిగిన అమ్మాయి అని తీసుకుందాం. అబ్బాయిలు చాలా సాఫ్ట్ అమ్మాయి, మేము అందరూ ఇలాగే ఉంటాం. తను సాఫ్ట్ కాదు, తను ప్రిటెండ్ చేస్తాడు కెమెరా ఉంది అని. ఆహా, ఆఫ్ కెమెరా ఫాస్ట్ అన్నమాట బాగా. సో ఫస్ట్ గా ఒక రైటర్తో మీ ఇలా కూర్చొని ఈ ఈవెంట్ ఇలా జరుగుతుందంటే ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. ఈవెన్ ఆదిత్య ఫర్ హావింగ్ మై ప్లెజర్, బికాజ్ ఇప్పుడు నాకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బికాజ్ గత 30 ఏళ్ళగా ఐ హావ్ బీన్ బీయింగ్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఆన్సర్లు చెప్పేవాడిని. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఈ సినిమాకి నేను ఆర్టిస్ట్గా కాకుండా డైలాగ్ రైటర్గా అండ్ లిరిక్ రైటర్గా వర్క్ చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఇస్ అగైన్ సర్ప్రైజింగ్. నాకు ఇదే ఒక అంటే అసలు మిమ్మల్ని చేయమని అడగలేదా మన డైరెక్టర్ గారు? ఇది చెప్తాది, ఇది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది. దీనికి మన ఆయన రావాలి, వచ్చాక మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్, సో మై ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్లీ వుడ్ బి ద బిగ్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, జగపతి బాబు గారు. సో హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ జగపతి బాబు గారు? బికాస్ హీఈస్ అ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆంటర్ప్రినర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మోర్ ఇంపార్టెంట్ హీస్ వండర్ఫుల్ పర్సన్. అంటే ఆయన పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన ఫాదర్ మీకు తెలుసో లేదు, రాయన్ ప్రసాద్ గారు అని చెప్పి. విబి రాయన్ ప్రసాద్ గారు, జగపతి ఆర్ట్స్ ప్రొడ్యూసర్ ఆయన. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రొడక్షన్ ఆల్సో. బంగారు బులోడు అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు అనమాట. సో ఐ నో హౌ దేర్ ఫ్యామిలీ, హౌ డిసిప్లిన్ దే ఆర్, హౌ డెడికేటెడ్ దే ఆర్. సో అ పర్సన్ లైక్ జగపతి బాబుతో వర్క్ చేయడం, డూ యూ నో హిమ్, హ్యావ్ యూ మెట్ హిమ్ ఎవర్ బిఫోర్? అండ్ తెలుసు లేదు జగపతి బాబు గారు ఎంత మంచి, అండ్ ఆల్సో తమిళ మూవీస్ లో కూడా హిస్ లైక్ బిగ్ బిగ్ విలన్. Yes, yes. Whenever there is a mass villain, he'll be the one who's doing it. So it was always fascinating to see someone like, you know, I want to hear more of Telugu from you. Okay. ఆ ముఖన తెలుగులో చెప్పచ్చు కదా? చెప్పలేదు, చూసావు మరి. ఏం ప్రాయం, తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది అది ట్రూ. తను చాలా ఫిట్ అండ్ చాలా రెస్పాన్సిబుల్ అండ్ ప్యాషనేట్ యాక్టర్, యూనో. ఇంత మంచి బిగ్ స్టార్గా ఉంది, తను ఒక్క టైం కూడా యాటిట్యూడ్ ఆర్ మన ఇద్దరు అన్కంఫర్టబుల్, హీ డిడ్ మేక్ అస్ ఫీల్. సో నాకు చాలా హ్యాపీ, చాలా ఇన్స్పైర్ అయిపోయింది నేను తను చూసి. ఫెంటాస్టిక్. అండ్ కార్తిక్ చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే ఆయన గురించి మాట్లాడడం నేను చాలా ఇంకా చిన్నవాడిని. సో నా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్టర్స్, నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగాను. అండ్ మై లైక్ మా ఫ్యామిలీలో ఆంటీస్ కానీ చాలామంది తన లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సో ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఫెంటాస్టిక్. అంటే ఒక డైలాగ్ రైటర్కి చెప్తున్నాను నేను, వాస్తవానికి నా దృష్టిలో ఈ సినిమాకి హీరో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్లో ఫస్ట్ ఫాదరే. సో ఇట్ ఈస్ త్రూ ద ఫాదర్, ఆయన హీరో. హీరో అంటే హీరోయిన్ నాట్ హీరోయిన్ అదృష్టం కాదు. అంటే కథకి డెఫినెట్లీ ఆల్ ఫోర్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ క్యారెక్టర్స్. బట్ ఫర్ మీ, నేను కథ విన్న తర్వాత డైలాగ్స్ రాసేటప్పుడు కాన్స్టెంట్గా నా మైండ్లో ఉన్నది ఏంటంటే, బాబు హీరో జగత్ బాబు గారు, ఆయన విలన్ కాదు, ఆయన ఫాదర్ కూడా కాదు. అండ్ ఒక మ్యాగ్నానిమస్ పర్సన్, మ్యాగ్నానిమస్ పర్సన్తో ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ రీసెంట్గా ఆయన చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చేంజ్ ఓవర్. కరెక్ట్, ఇది చాలా చేంజ్ ఓవర్. సో మీరు రాయడానికి చాలా కష్టపడి ఉంటారు ఆ చేంజ్ ఓవర్ తేడా? నిజంగా చెప్పాలంటే చాలా ఇష్టపడ్డాను. ఓకే. ఎందుకంటే జగపతి బాబు గారు వాస్తవానికి ఆయన చూడడానికి గంభీరంగా, అమ్మాయి అన్నట్టు కొంచెం హైట్, ఆ పర్సనాలిటీ కొంచెం
గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక అద్భుతమైన కామిక్ యాంగిల్ ఉంది. అవునండి, అది చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు ఎక్స్ప్లోర్ చేశారు. సో వీ హ్యావ్ వాచ్డ్ ఫిల్మ్స్ లైక్ హనుమాన్ జంక్షన్ లాంటివి చూసాం, కానీ ఈస్ గాట్ అన్ అమేజింగ్ కామెడీ టైమింగ్. సో ఈ సినిమా ఇస్, అంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ నో డౌట్, బట్ అండర్ కరెంట్ త్రూ అవుట్ గా ఇట్స్ అ హిలేరియస్ కామెడీ ఫిల్మ్. కరెక్ట్. సో దాట్ బాడీ లాంగ్వేజ్ మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ కామెడీ టైమింగ్, బికాస్ డైలాగ్స్ కూడా నేను రాసిన చాలా వరకు గుర్తున్నాయి బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. యా యా, మేము మాకు నవ్వు వచ్చేసేది చేస్తున్నప్పుడు. అంటే ఆయన కాదు నాకు వచ్చేసేది అంత ఫన్. అండ్ ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఇప్పటిదాకా డైలాగులు రాసిన నేను కానీ యాక్ట్ చేసిన వాళ్ళు కానీ సినిమా చూడలేదు. సో మన సినిమా చూడకుండా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నాను. నేను చూశాను మీకు కనుక వచ్చి డబ్బింగ్ లో. మీరు అదృష్టవంతులు బాబు, మా డైరెక్టర్ గారు మహానుభావుడు, ఆయన కనీసం షూటింగ్కి పిలవలేదు. ఇది సర్ప్రైజ్ ఇస్తా సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు ఆయన. సో ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. సో దట్ దట్ ఎక్సైట్మెంట్, దట్ యాంగ్జైటీ చాలా లోపల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ డెఫినెట్లీ బి అబౌట్ దాము గారు, వన్ ఆఫ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, వండర్ఫుల్ జెంటిల్మెన్ ఐ వుడ్ సే. సో అసలు దాము గారి ప్రాజెక్ట్ అంటేనే డెఫినెట్లీ ఒక్కసారి ఐ టర్నింగ్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఆయన మేబీ ఒక సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు చేయకపోవచ్చు, కానీ వాట్ ఎవర్ హీ టేక్స్అప్ అ వెరీ సెన్సిబుల్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీసుకుంటారు, అందరికి కనెక్ట్ అయ్యేలా తీసుకుంటారు. ఆయనతో మేము అసోసియేషన్ ఫస్ట్ కార్తీక్, బేసిక్ గా మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది స్టార్స్ ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ కే ఉంది. ఫెంటాస్టిక్. దట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్ థింగ్ అన్నమాట. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ సినిమాలు వస్తున్నాయంటే మనకి ఇక్కడ చాలా మంది తెలుసు, వెయిట్ చేస్తుంటారు. ఓవర్సీస్ లో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. రంజిత్ ఫిలిమ్స్ నుంచి మూవీ వస్తుందంటే డెఫినెట్గా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి అన్న ఒక ఇంప్రెషన్ అక్కడ ఉంది. నాకు అది రీసెంట్గా నేను అక్కడ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, రంజిత్ ఫిలిమ్స్లో చేస్తున్నావా, ఓకే వీ అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూస్తాం ఆ బ్యాన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సీ, ఇఫ్ యు లుక్ ఎట్ ది ఫిల్మ్స్ రీసెంట్ టైమ్స్ లో చేసిన సినిమాలు చూసినా కూడా, కళ్యాణ వైభోగం ఎంత ముందర, అలా మొదలైంది, అంటే ఒక పక్కన యూత్ మెసేజ్ ఉంటూ కామెడీ టింజ్ ఉంటూ బ్యూటిఫుల్ మెసేజ్ అట్ ది ఎండ్. ఈవెన్ ఇన్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ ఆల్సో వీ హ్యావ్ దట్ ఇంగ్రీడియంట్ మెసేజ్. అదేంటి అని ఇప్పుడు చెప్పట్లేదు ఎవరికి కూడా, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ హిస్ ప్రొడక్షన్ హౌస్. అభి, నో ఉమా, ఫ్రమ్ యువర్ వర్డ్స్. ఆయన చూడగానే భయపడలేదు ముందర? లేదు. కాదు, కొంచెం సింహం, ఒక సింహానికి కొంచెం కలర్ వేసుకున్న సింహాలు, కలర్ వేసుకున్న ఇన్ఫాక్ట్ ఆయన. ఇక్కడ ఎవ్రీవన్ ఇస్ లైక్ టాల్ అండ్ హెఫ్టీ, హ్యూజ్, జైగాంటిక్, వెరీ టైనీ. సో నేను ఫస్ట్ చూసింటే ప్రొడ్యూసర్ గారు, దాము గారు అంటే లైక్ ఐ హర్డ్ మెనీ గుడ్ థింగ్స్ కదా. సో వెన్ ఐ సా హిమ్ ఐ వాస్ లిటిల్ స్కేర్డ్, బట్ వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ నాకు చాలా కంఫర్టబుల్ అయిపోయింది. లైక్ హీ, లైక్ నో ప్రొడ్యూసర్ విల్ సే వాట్ ఎవర్ యూ క్యాన్ యూ కమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు మీ, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ కదా. హీ మేడ్ షూర్ దట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హీ సాల్వ్డ్ బై హిమ్, అండ్ దెర్ వాజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ టు బి ఆనెస్ట్. ఫ్రమ్ ది కంఫర్ట్, ఫ్రమ్ ది ప్యాంపరింగ్, ద ఎంటైర్ టీమ్ అండ్ దాము సార్ ఎస్పెషలీ, హీ మేడ్ షూర్ దట్ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ లైక్ యు నో హ్యాపీ, అండ్ దెర్ వాజ్ నో కాంప్రమైజ్ ఇన్ ఎవ్రీ సెట్ ఆర్ కాస్ట్యూమ్స్. ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ అ వెరీ ఎక్సలెంట్ వే. మై హౌస్ చెప్పనక్కర్లేదు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. ఆయన స్క్రిప్ట్ ని ఒక్కసారి లాక్ చేస్తే ఆయన దానికి కావాల్సిన ప్రతి ప్రొవైడ్ చేస్తారు. నేను వన్ స్పెషల్ పాయింట్ అబౌట్ దాము గారు, వాట్ ఐ వాంట్ మెన్షన్, నేను డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు సాగర్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి వీ హావ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సరే, నేను డైలాగ్స్ రాయాలి, నేను పాటలు రాస్తాను బేసికల్గా. సో ఆయన ఏంటంటే, హీ ఇన్సిస్టెడ్ అపాన్ డైలాగ్ రైటింగ్. దాము గారు కలిసినప్పుడు, దాము గారు, సి ఐఎమ్ అకార్డింగ్ టు హిమ్ యాజ్ అ రైటర్ డెఫినెట్లీ ఐఎమ్ ఫ్రెషర్, నేను నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏం లేదు డైలాగ్స్ రైటర్లో. అలాంటిది ఆయన సినిమా అంతా కథ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక్కటే సీన్ రాయమని అడిగారు. ఒకే ఒక సీన్, ఒక్క సీన్ నాకు రాసి వినిపించమ్మా, ఐ విల్ అండర్స్టాండ్ అస్ టు హౌ అని చెప్పాక, సరే సాగర్ గారు కూర్చున్నావు, ఆయన హీ గేమ్ ఇన్పుట్స్, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఈ బ్రివిటీ ఉండాలి, ఈ పంచులు ఉండాలి, ఈ హ్యూమర్ ఉండాలి, ఇవన్నీ చెప్పారు. యా, అఫ్ కోర్స్, దట్ టు దాని ఆఫ్ యాసిడ్ టెస్ట్ లాంటి సీన్, ఫస్ట్ టెస్ట్ కదా. సో రాశాను, వచ్చాము, ఆఫీస్లో కూర్చుని వినిపించాను, అంతా వినేశారు. ఒక 2 చోట్ల కరెక్షన్స్ చెప్పారు. నాకు షుగర్ కోటింగ్ వద్దమ్మా, ది వర్డ్స్ ఐమ్ టెలింగ్ యూ హిస్ యాక్చువల్ వర్డ్స్, ఎక్కడెక్కడ ఏమేమి వాడాలో, ఎలాంటి మాటలు వాడాలో. మన కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు ఒకటి తిట్టేటప్పుడు మనం షుగర్ కోట్ చేసి తిట్టాం, కోపం వచ్చినప్పుడు తిట్టినప్పుడు మామూలుగా బూతులు చేస్తాం. అంటే అగైన్ డిపెండ్స్, అవతల వాడు మన ఫ్రెండా, లేకపోతే మనకి స్ట్రేంజరా, లేకపోతే ఫ్యామిలీయా, బాగా క్లోజ్ ఆ
దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంటిమసీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద క్యారెక్టర్స్. సో అక్కడ నువ్వు తిట్టాలంటే బూత్ వాడాలంటే వాడేసి, ఏం తప్పలేదు ఇఫ్ ఇట్ డిజర్వ్స్. బట్ నో షుగర్ కోటింగ్, నో షుగర్ కోటింగ్. అది ఎంత మోతాదులో అలాగని చెప్పి డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సినారియో, ఎక్స్ప్లైట్ చేయదు. బూతులు వాడచ్చాను కదా అని చెప్పి ఇష్టానికి బూతులు రోదు అని చెప్పి ఈ సినిమా ఫ్లేవర్ ఏంటి అని దానికి సంబంధించి ఆయన ఒక రెండు పాయింట్స్ చెప్పారు. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ సిట్టింగ్ నేను మొత్తం స్క్రిప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం వినిపించాను ఆయనకి. దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ద జడ్జ్మెంట్ ఆఫ్ అ పర్సన్, సో దట్ స్పీక్స్ ఆఫ్ ఐ మీన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నేను ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు, హీరో హీరోయిన్ ఎవరు చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు చెప్పినప్పుడు అదే అనుకున్నా, జడ్జ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ గారు కానీ దామోగర్ కానీ వెన్ ద టేక్ కాల్, దట్స్ ఇట్. దట్ మీన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెల్, ఇప్పుడు నేను ఆ సీన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా టెస్ట్ చెప్తాను. ఎనీ గెసెస్ ఆ సీన్ గురించి? తను రాసిన ఫస్ట్ సీన్ గురించి గెస్. ఇప్పుడు హింట్ ఇచ్చాగా ఇందాక, పిహెచ్డి ఇంట్రొడక్షన్ సీన్. పిహెచ్డి, పిహెచ్డి అనేది డిగ్రీ కాదండి, పిహెచ్డి అనేది పేరు. పిహెచ్డి అంటే పాటూరి హనుమాన్ దాస్. ఏది ఎలా ఇన్స్పైర్ అయ్యారు పేరు? నాకు సమో చాలా కామిక్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక డిగ్రీతో ఎవరికి పేర్లు ఉండవు. అండ్ అతను చేసే పని ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ మీద, ఇండియన్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డి చేయాలి. సో ఇదే అతని పేరు అయితే ఎలా ఉంటుంది అని. సో అందుకే మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారంటే పిహెచ్డి, మీ పేరేంటి పిహెచ్డి, మీరేం చేస్తున్నారు అడుగుతున్నారండి. సో ఆ పిహెచ్డిని జస్టిఫై చేయాలంటే దానికి ప్రాపర్ పేరు కావాలి. సో ఆ పిహెచ్డి అబ్రివేషన్కి సెట్ అయ్యేలాగా పి ఫర్ పాటూరి, హెచ్ ఫర్ హనుమాన్, డి ఫర్ దాస్. సో పాటూరి గారు డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ, మీరు ఇచ్చిన రైటింగ్స్ కానీ, భరత్ 100% జస్టిఫై చేసి. భరత్ ఇస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. భరత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను, తను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడు, నా తర్వాత జనరేషన్. ఓ దేర్ యు ఆర్, బ్యూటిఫుల్ పర్సన్. సో యా, నౌ అప్పుడు ఆ సీన్లో, ఓకే విల్ టాక్ అబౌట్ దట్ సీన్ ఫస్ట్. సో ది ఇంట్రడక్షన్ ఆఫ్ పాటూరి హనుమాన్ దాస్. ఎస్. సో దాంట్లో దట్స్ యువర్ ఎంగేజ్మెంట్ సీన్. ఎస్, వెన్ ఐ యామ్ మీటింగ్ హిమ్ ఫర్ బిఫోర్ గోయింగ్ టు ద ఎంగేజ్మెంట్. కరెక్ట్. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ సీన్? ఎందుకంటే నేను చాలా పంచలేసాను. అది దాంట్లో రిలేషన్షిప్స్ ఉంటాయి, నాకు అన్నయ్య కొడుకు ఉంటాడు. ఇంత ఫ్లో లేదు. అది ఆ సీన్ స్టార్టింగ్ చేశారా? తెలుగు అబ్బాయి ఉంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. రిలేషన్స్ ఎన్ని రిలేషన్స్ ఉంటాయో తెలుగు. నాకు దాంట్లో బాగా నాకు నేనే నవ్వుకున్న డైలాగ్ ఏంటి అంటే, ఈవిడ మా అక్క, అతను మా మావయ్య. అదేంటి, అక్క మొగుడు బావ అవుతాడు కదా, అంటే ఇది మా అక్క, ఆయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్య. సో ఓహో, ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఈ బాబు అంటే వాళ్ళ కొడుకు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఈ బాబు ఆవిడ అమ్మ అని పిలుస్తాడు కదా, బంటి, బంటు అనుకుంటా, ఆ అమ్మని పిలుస్తారు అవును అండి, అయితే వాళ్ళ నాన్న తాతయ్య అని పిలుస్తాడా అంటాడు. తాతయ్య అని పిలవడం మరి వాళ్ళ అమ్మకు మేనమావ్ కదా అంటాడు. నెక్స్ట్ అగైన్ దిస్ ఐ మీన్ అగైన్ యువర్ సీన్ ఇన్ హాస్పిటల్ వెన్ కార్తీక్ కమ్స్ అలాంగ్ విత్ ద కిడ్స్ ఆ హాస్పిటల్లో. ఓ మై గాడ్, దట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ మీరా. అది గుర్తొస్తుంది. ఎలా మీరు ఎలా అది ఇనిషియేట్ తీసుకున్నారు? నాకు మీరా లైఫ్ ఇన్సిడెంట్? లేదు లేదు, అది క్రియేటెడే, ఫిక్టీషియసే. నాకేంటంటే ద డైలాగ్ స్టార్ట్ విత్ మీరా. ఓ మీరా, అసలు యాక్చువల్గా నేను అక్కడ సీన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఏంటి అంటే డోర్ తెరవగానే ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం, యూఆర్ వెయిటింగ్ ఫర్ కార్తీక్ టు కమ్, సంబడి ఎల్స్ కేమ్, దట్ టు ఫియాన్సీ కేమ్ ఇన్, మీరా అనగానే అదేంటి మీరు మీరా అన్నారు. నేను ఆ మీరా కాదు, మీరన్న మీరా ఆ మీరాలో లేదు. మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్లో ఇంకెవరో వస్తే అప్పుడు మీరు వారిని చూసి మీరా అన్నట్టుగా ఉందా, మీరా అనగానే మీరా అని నరసింహరావు ఓహో ఆ మీరా మీరా. అదేంటంటే దాని తర్వాత మళ్ళీ తన రంగా మీరా అనగానే ఓహో ఇక్కడ ఇంకో మీరా ఉందా అంటే చాలా బాగా వచ్చిందండి సీన్, చాలా బాగా. దట్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ యువర్ ఇంటరాక్షన్, ప్లీజ్, యువర్ ఫేవరెట్ సీన్? అదే కామిక్ లో వస్తే అది అల్టిమేట్ సీన్. ఎస్, ఫెంటాస్టిక్. అండ్ ఆర్ఫనేజ్ లో కూడా, ఆర్ఫనేజ్ సీన్ లో కూడా వెన్ యూ టాక్ టు ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత,
సో ఆయనతో మాట్లాడే కన్వర్సేషన్ అంటే దట్ ఇస్ అన్ ఎమోషనల్ పార్ట్ అగైన్ యస్ దాంట్లో ది లాస్ట్ డైలాగ్ వేర్ ఇన్ హి సేస్ బాబు నువ్వు దేవుడు బాబు అంటే దేవుడు కాదు సార్ దేవుడు బిడ్డని దేవుడు కొడుకుతాను నేను ఎలివేటింగ్ ది ఫాదర్స్ క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ ఎక్కడ కూడా సినిమాలో మనకి ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆ రైవల్ అయినప్పుడు కూడా తండ్రి కొడుకులా కాకుండా యు ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ so how did that actually work out the chemistry that between actually worked out with your writings firstly with your writings the way you no biscuits please please go ahead and jb sir ichina comfort levels kani aina own cheskunna vidhanam gaani that really made it work because enduko ante ippudu that kind of a chemistry work out avvalante already ayantho oka nalgedalga parichayam undo correct లేదంటే అట్లీస్ట్ ఒక రెండు మూడు సినిమాలు పనిచేస్తుండో ఉంటే వచ్చేంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ కైండ్ వే ఫాదర్ అండ్ సన్ టాక్ నాన్న అనగానే వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్ మాకు ఎక్కువ టైం పట్టలేదు వి మెట్ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ నేను ఐ వాస్ వెరీ నర్వస్ టు సీ హిమ్ అండ్ తను చూశాడు సీన్ అయ్యింది అండ్ ఈజ్ లైక్ అరే నా కొడుకులాగే ఉన్నాడు అండ్ దట్స్ హౌ ది కాన్వర్సేషన్ స్టార్టెడ్ అండ్ వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్ ఆయన హీ సంతూర్ ఫాదర్ సంతూర్ మమ్మీ లాగా అండ్ సంతూర్ డాడీ సో ఎక్స్క్యూజ్ మీరు ఏం కాలేజ్ అడగచ్చు గట్టిగా కొంచెం రంగేసేసిన తర్వాత నైస్ అండ్ వాట్ వాస్ దట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ షూటింగ్ వేర్ యునో యూ ఫెల్ట్ కొంచెం టెన్స్డ్ గాను నర్వస్ గాను అనిపించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా ఒకవేళ ఉంటే ఏ సీన్లో అనిపించింది నేను సీన్ రివీల్ అవుతూ బట్ ఆ సీన్లో హోటల్ సీన్లో నేను కార్తిక్ కాన్వర్సేషన్ దట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఏది అదే 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 చాలా పవర్ఫుల్ గా ఉంది ఒక ఒక అమ్మాయిగా నాకు ఎమోషన్స్ నాచురల్ గా నో ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్ అండ్ ఇదిలో నాకు ఏమైనా ఫన్నీ లాట్ ఆఫ్ కామెడీ సీన్స్ ఆర్ హియర్ బట్ యాజ్ అ ఫీమేల్ నో ఐ ఫెల్ సో ఎంపవర్డ్ బై డూయింగ్ సర్టెన్ సీక్వెన్సెస్ వీ కాంట్ టాక్ సర్టెన్ థింగ్స్ అవుట్ లౌడ్ యూనో బట్ ఇన్ ద మారీ లైక్ విత్ దీస్ బ్యూటిఫుల్ మూవీస్ వెన్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ సే టు ద ఆడియన్స్ ఇన్ అ వెరీ నైస్ వే ఇట్ విల్ రీచ్ దెమ్ మోర్ instead of saying come we'll preach there is no preaching here correct. It's all very natural ante some messages manam vaatini oka class speakutunnattuga message laga chepite maybe it may not reach the brains adu bouncer ayipothundi manaki intla amalanu chepthe class manchi maatlu chepthe manaku okala anipistadu alanti man cinema lu chupistala but the correct. Way you portray the way you change the tint and everything yeah. is that amazing. Credit goes to the director endukante naaku sagar garu he was very clear naaku ekkada gnana uddu we don't want to teach anybody everybody knows everything ఎవరికి ఏం తెలియదు వాళ్ళందరికి అన్ని తెలుసు మనం ఒక ఫ్లేవర్ లో మన కామెడీలో వెళుతూ 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 విల్ గివ్ త్రో మెసేజ్ దేర్ రైట్ అది అందరికి అందుతుందా నా డౌట్ ఖచ్చితంగా అందుతుంది అది అందుకొని అందరి వాళ్ళు మళ్ళీ దే విల్ గో బ్యాక్ అండ్ అగైన్ చెక్ ఇట్ ఆన్ నిజంగా అర్థం కాకపోతే ఎవరికైనా ఆ క్యూరియాసిటీ ఉండిపోతుంది అంటే ఇట్స్ మోర్ లైక్ డాట్స్ ఇప్పుడు మన పరిస్థితి లాగే వీ హ్యావ్ సో మెనీ డాట్స్ సో మెనీ థింగ్స్ టు బి కనెక్టెడ్ సో అలాగా ఆ చిన్న క్యూరియాసిటీ ఆ డాట్స్ కనెక్ట్ చేయాలి అనే ఒక ఎలిమెంట్ మిగిలిపోతుంది సో అది బాగుంటుంది అని well coming to songs so what is basically your favorite song to start with naaku undu mujhse ek selfie de do song mujhse ek beautiful song yeah because adlo nenu dance chestanu naaku first time nanu enjoyed myself while dancing so it's my favorite song for life I would say sagar garu choreographed it so naaku adi chaala happy yeah yeah endukante we got that connect we have that connect so you know I will be like very honest to him sagar garu this is not coming for me na he'll make me do that he'll make me do even like somersault and he will say that you can do this also exactly serious guns that is the best part yeah. and being a choreographer aina chaala chaala easy ga ok Hrithik Roshan at moment chesesi mana chusin tarvata idi manaki ippudu avasarama anna danni and nu chesta untadu aina ippudu adu cheppin tarvata mundu mana mana meda doubt ostundi ee enta maata anesadu cheda ante he gives that comfort of changing the moment also but not just ante sagar garu naaku naaku anpinchina personal ga entante it's not just about the dance moments he goes into the soul of the song yes he gets into the soul of the song a song yokka soul enti essence enti ani adi miss avakunda he keeps coming dan tagatgane choreographs choreographs and to be frank a part nen raayaka poyina that is my favorite song in the film oh. let me be very honest okay. mujhse ek selfie de do ana song nen vini I was actually excited yes. beams he did a wonderful job yes. naaku ayan pamminchina tarvata paatalu pamminchina tarvata nen adhe anna సార్ ఈ పాట నేను రాయలేదు కానీ నాకు ఈ పాట బాగా నచ్చినట్టుగా చాలా లైవ్లీగా ఉంటుంది వెరీ లైవ్ అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ నాకు టూ సాంగ్స్ అండి మనసు కథ మనసు కథ మనసు కథ మనసు కథ రాసింది అండ్ ద వన్ విత్ చిట్టి చిట్టి సాంగ్
that gives the other level of vibration. Yes. Such a cute, lovely angel. There we have. She cooperated so well. Okay. Whenever madam loses her cool, no? Vasugaru will take care. There's Vasugaru, kada. He handles chitti like anything. రాస్తున్నప్పుడు కానీ విన్నప్పుడు ఆపర్చునిటీ నాకు కలిగింది చెప్పండి. వెల్, చిట్టీకి నాకు ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఆ చిట్టీ సైజు పాప నా ఇంట్లో ఉంది, నా కూతురు. సో ఐ హ్యావ్ అ స్పెషల్ కనెక్ట్ విత్ దాట్ బేబీ. అండ్ అది నేను బాగా ఎక్స్ప్రెస్ చేసిన ఎలిమెంట్ ఏంటి అంటే, ఇన్ ద సాంగ్, జగదాబు గారి సాంగ్ ఉంది కదా, ఇంగ్లీష్ సాంగ్, లుక్ ఎట్ మీ యు నాట్ గోనా గెట్ మై ఫేస్ సో గ్రే, సో యు నాట్ గోనా గెట్ మీ రైట్ టు రైట్ డు యు నో మీ ఐ యామ్ మై ఎనిమీ. Look at me, you're not gonna see my heart is paining, you're not gonna see my eyes raining, you just see I am in ecstasy. Come play with me, oh my smartie, oh my cutie, just be with me, oh my beauty. Come sing with me, oh my baby, oh my baby, don't go from me. We were one, da-na-na-na-na, that was fun, da-na-na-na-na. Hawaii one, da-na-na-na-na, oh my son. So this song, నాకు మాస్టర్ ఏంటి, ఈయన అన్ని విచిత్ర పనులు చేస్తుంటాడు. యాక్చువల్ నాకు ఇంగ్లీష్ సాంగ్ కావాలంటే, మాస్టర్ మన సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఎందుకు మాస్టర్, మనం తెలుసు మనం చేస్తాం. లేదు లేదు, ఐ వాంట్ సాంగ్. సరే ఓకే, ఇంగ్లీష్ సాంగ్. ఏంటి ఇంగ్లీష్ సాంగ్ ఏం కావాలి అంటే, ఒక ఎమోషనల్ సాంగ్ కావాలి. ఎమోషనల్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్, కానీ ఎమోషనల్ సాంగ్లో ఉండకూడదు, అది పాడుకోవడానికి మంచి హిప్పీ సాంగ్లో ఉండాలి, క్యాచీ సాంగ్లో ఉండాలి. మాస్టర్ మీరు చెప్పిన కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. అసలు ఇంగ్లీష్ సాంగ్ అంటారు, ఎమోషన్ అంటారు, హిప్పీ సాంగ్ అంటారు, అది ఎలా, హౌస్ ఇట్ పాసిబుల్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, దీంట్లో ఫాదరు కార్తీక్ మళ్ళీ చిట్టి ఉమా నలుగురు. మాస్టర్ మీరు ఏం ఆడతారు మాస్టర్, అసలు మీకు అర్థం. ఇట్ ఇస్ సచ్ అ ఛాలెంజ్, యు నో, ఐ హ్యాడ్ టు కనెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ టు మై సర్ప్రైజ్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్. నాకు దాము, నాకు తెలుసు దాము గారికి నచ్చకపోతే పాట ఉండదు, బికాస్ హీ వాస్ వెరీ పర్టికులర్ విన్ హీ హ్యాడ్ దట్ థాట్, మనం ఇంగ్లీష్ సాంగ్ పెడదామా వద్దా, ఎందుకంటే ఎంతమంది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సి, అవర్ టార్గెట్ ఇస్ యూత్. యూత్ ఖచ్చితంగా సినిమా చూడాలి, చూస్తారు, చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా మన అది బౌన్సర్ అవుతుందేమో అని దాము గారికి ఏమో విత్ వన్ నైస్ పాయింట్, ఈవెన్ సాగర్ గారు హ్యాడ్ దిస్ ఐడియా వేరెన్ సి, అంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకటి ఒక లెవెల్ పైన ఉంటే కనుక, అండ్ దట్ టు హ్యావ్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ సాంగ్, ఇట్ మైట్ బికమ్ యూనివర్సల్. దానికి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అని ఉండదు. అండ్ సాగర్ గారు చెప్పే పాయింట్ అంటే, ఎమోషన్ డస్ నాట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్. నేను ఆ ఎమోషన్ విజువల్గా చూపించేస్తాను, నువ్వు నాకు లిరిక్లు ఇవ్వు అన్నప్పుడు, ద వే హీ టోల్డ్ మీ బాత్రూంలో షవర్ తిప్పి, మీరు చూసారా లేదా, ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ సీన్ దాట్, యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్ ఐడియా. హీ బాత్రూంలో కూర్చుని షవర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం, అంటే ఒక థిక్కెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న తండ్రి కొడుకు, ఎంత థిక్ ఫ్రెండ్స్, వీడు కొడుకు నాన్న అంటే ఏంటి రా ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. హీ డజంట్ కంప్లీట్ ది సెంటెన్స్, నాన్న నేను ప్రాబ్లం ఉన్నా అని చెప్పడు. అంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ర్యాప్ వాట్ దే హ్యావ్. నిజంగా చెప్పాలంటే సి, టూ బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మన లాంగ్వేజ్ మాట్లాడుకోవాలి అంటే, ఇద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్ ఉంటాయి కనుక, వాడు మాట్లాడిన ఒక్క మాట వల్ల వాడి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఏంటి అని చెప్పొచ్చు. అలాగా ఆర్ఫనేజ్ ఫుడ్ కావాలి, రేపటి నుంచి పంపించినానా, ఓ అంటే వాళ్ళు పంపించాం అనమాట. సో ఇంత బాండేజ్ ఉన్నవాడు ఒకసారి కొడుకు తండ్రిని చాచి లంపకాయ కొట్టినంత పని చేస్తాడు. ఇన్ఫాక్ట్ అలా కొట్టినా పెద్ద ఫీల్ అయ్యాడు కాదేమో, అంతకన్నా స్ట్రాంగ్ జోల్ట్ ఒకటి ఇస్తాడు. ద రైట్ వర్డ్ ఇస్ జోల్ట్. అంటే ద జోల్ట్ విత్ విచ్ హీ హ్యాస్ టు డిపార్ట్ ఫ్రమ్ హిస్ సన్. ఒక ఫాదర్ హీ కెనాట్, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఎవరికైనా చెప్పుకుంటాం అంటే మన బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకుంటాం. ఫాదర్ చెప్తే కార్తిక్ చెప్పాలి, కార్తిక్ కూడా చెప్పలేని ఒక ఫాదరు చిట్టి పాయింట్లో లాక్ అయ్యి, అది ఉమా వల్ల అని రియలైజ్ అయ్యి, ఆ షవర్ కింద కూర్చుని ఆ కళ్ళ మంట నీళ్లు వస్తూ ఉంటే పైన షవర్ పడుతుంటే బ్యూటిఫుల్ షాట్ అండి. నాకు ఆయన చెప్పినప్పుడు నేను అబ్బా ఏ ఉంది షాట్ అసలు, ఐ రియలీ అడ్మైర్ దట్ షాట్. అంటే ఆయన ఇంటెన్స్ ఇంటెన్స్ యా జస్ట్ అలా చెప్పారు, నాకు ఈ ఇంటెన్స్ కావాలి అంటే. మనకు బేసిక్గా
ఇలా వాటర్ పడుతున్నప్పుడు రప్పైన పడుతుంది అండి మనకి. ఆబ్వియస్. బట్ ఇట్ వాస్ లైక్ దాట్ దట్ స్టన్ మీ అలాట్. షవర్లో ఆ ఫోర్స్ వాటర్ ఇలా మొత్తం పడుతుంది, ఐస్ బ్లింక్ లేదు, కట్ అని చెప్పేవాళ్ళక. దట్ ఇస్ జగపతి బాబు గారు. దట్ ఇస్ జగపతి బాబు గారు. అంటే సీ దట్ ఎక్స్పీరియన్స్, ద ప్యాషన్, ప్యాషన్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దట్ మేడ్ హిమ్ లైక్ దాట్. నేను ఐ కుడ్ యాక్చువల్లీ విజువలైజ్ దాట్. నేను అందుకనే లిటరలీ జంపింగ్ విత్ యునో ఎక్సైట్మెంట్ అండ్ వెరీ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్, బికాస్ ఈ విజువల్స్ అన్ని ఆయన చెప్పినప్పుడు ఈ సాంగ్. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి, లిరిక్స్ షుడ్ ఆల్సో కనెక్ట్ ది సన్, షుడ్ ఆల్సో కనెక్ట్ ఉమా. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, ఆ అమ్మాయి ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఇంగ్లీష్ సాంగ్ వాజ్ అగైన్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అగైన్ యా, కమింగ్ బ్యాక్ టు చిట్టీస్ పాయింట్, మై కనెక్టివిటీ, మేబీ మై ఎక్సైట్మెంట్ ఇస్ బికాస్ ఐ హ్యావ్ అ చిట్టీ అట్ హోమ్. దట్స్ క్యూట్. దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. వెల్ అండ్ కమింగ్ బ్యాక్ టు కామిక్ సీన్స్ అగైన్, ఓకే, ఎక్స్పీరియన్స్ విత్ అలీగర్. కామెడీ స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒకటి అనుకొని వెళ్తామా, ఫర్ ఎవ్రీ టేక్ దిస్ ఇంప్రొవైజ్ విచ్ ఐ నీడ్ టు కంట్రోల్. అండ్ ప్రతి టేక్ ఒక ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటాడు, ఐ నీడ్ టు కంట్రోల్, ఐ నీడ్ టు రెసిప్రోకేట్. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ. దట్స్ రియల్లీ ఫన్. అండ్ ద ట్రాక్ ఆల్సో, యు నో, యు గైస్ ఫాలోయింగ్ హర్, మీటింగ్ హర్, అమ్మాయి పడడం ట్రై చేయడం, ఆ అమ్మాయి రిటాలియేట్ అవ్వడం. సో యు యాక్చువల్లీ థరోలీ ఎంజాయ్డ్ దట్ సీక్వెన్స్? Yes, a lot. Nice, superb. అండ్ కమింగ్ టు మ్యూజిక్, మ్యూజిక్లో ఓకే, నాట్ అపార్ట్ ఫ్రమ్ డాన్స్ గురించి అని కాదు, మ్యూజికల్గా మీకు బాగా నచ్చిన పాట ఆర్ విచ్ యువర్ ఎమోషనలీ మోర్ కనెక్టెడ్ విత్? సాంగ్ వేర్ పిహెచ్డి సింగ్స్ ఇన్ మై హౌస్, నో, అది సాంగ్ స్టార్టింగ్ ఏంటి, వర్డ్ మాత్రం హుడియా హుడియా మల పడిపోయా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి పని చేద్దాం, ఏ పాట నేను అడగను. విచ్ ఎవర్ ఇస్ యువర్ సాంగ్ యూ ఫీల్ లైక్ సింగింగ్ వన్స్, వన్ ఫోర్ లైన్స్ ఫర్ అస్. వద్దు, లైన్స్ తెలీదు. లైన్స్ తెలీదా? కార్తిక్, కార్తిక్ గారు, కార్తిక్ ఆల్రెడీ అద్భుతంగా పాడుతున్నాడు, నాకు అర్థమైంది ఆ విషయం. కమాన్ కార్తిక్. బేసిక్గా నేను ఆల్బమ్ అడుగుతూనే ఉన్నాను, బట్ మీరు షూట్ చేశారు కదబ్బా, ఆ సాంగ్ నాది కాదు, బట్ స్టిల్ ఐ ట్రై. సో ఆదిత్య గారు సినిమా చూడలేదన్నారు, ఓకే, టీజర్ చూశారు కదా? ఓ ఎస్. ఎలా అనిపించింది? టు బి వెరీ ఫ్రాంక్, నేను డైలాగ్స్ రాసినప్పటికీ కూడా హీరింగ్ ద డైలాగ్స్ త్రూ యూ గైజ్ అండ్ స్పెషలీ ఫ్రమ్ జగపతి బాబు గారు వాయిస్లోంచి కొన్ని కొన్ని మాటలు వినడం, ఐ ఫెల్ట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ యాప్ట్. ఓకే, ద కలర్స్ ఆఫ్ ద ఫిల్మ్, ద విజువల్స్ ఆఫ్ ద ఫిల్మ్, నేను రాసినప్పుడు యాక్చువల్లీ ఊహించిన దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో, టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ గైజ్, నేను అనుకున్న దానికన్నా 50% ఎన్హాన్స్ అయింది. ఎందుకంటే వెరీ కాంటెంపరీ, వెరీ మోడర్న్, బికాస్ వీ హ్యావ్ అ వెరీ మోడర్న్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. సీ, ఇట్స్ అగైన్ అ కాన్ఫ్లిక్ట్, అది ట్రెడిషనల్లీ కరెక్టా మోడర్న్గా కరెక్టా అంటే, ఇన్ బోత్ వేస్ ఇట్ ఇస్ కరెక్ట్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్ సూపర్ఫిషియల్గా చూస్తే, బట్ వెన్ వీ గో డీపర్ 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 ఇన్ టు ద రూట్స్ ఆఫ్ డిస్కషన్, దట్స్ వాట్ హ్యాపెన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ సెకండ్ హాఫ్ ఎండ్లోకి వచ్చేటప్పటికి. సో డీపర్గా వెళ్ళినప్పుడు దట్ బికమ్స్ అ రైట్. ఓకే, సో ఈ ఆ విషయం అంత డీప్గా లేకపోయినప్పటికీ కూడా ద వెరీ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ రివీల్ అయింది, ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ అయింది అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. దట్స్ వాట్ ఇస్ ఐ ఫెల్ట్. అండ్ నాకు లాస్ట్లో పంచ్ హైలైట్ అనిపించింది, ఆడలేడితే కాదంటావా ఇచ్చేస్తా. సో క్యారెక్టర్కి పర్ఫెక్ట్, అది జేబి గారికి ఇంకా ఎగ్జాక్ట్లీ. అందుకనే కొన్ని కొన్ని డైలాగ్స్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ త్రూ ది రైట్ యాక్టర్స్ ఇన్ ద రైట్ వే, అది రాసిన వాళ్ళకి రాసిన దానికన్నా కూడా ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ఫాక్ట్ కరుణాకర్, హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ దోస్ డైలాగ్స్. కరుణాకర్ ఆల్సో రోట్ ది స్క్రిప్ట్ అలాంగ్ విత్ మీ. కరుణాకర్ ఆల్సో రోట్ సాంగ్స్ అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, వండర్ఫుల్గా రాశాడు. సో వీ సాట్, ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ వాజ్ హిస్ కాంట్రిబ్యూషన్. సో ఆ కాంట్రిబ్యూషన్లో కూడా వీఆర్ దేర్ మ్యూచువల్లీ, వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫ్రమ్ హిస్ సైడ్ హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే మాకు ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఇద్దరు రైటర్స్ ఉన్నప్పుడు ఒక ధోరణి ఒకళ్ళది ఒకలాగా, ఇంకొకటి ఇంకొకలాగా ఉంటుంది. కరెక్ట్. బట్ ఆ డీవియేషన్ వేరియేషన్ లేకుండా ఒక సింక్ లో ఉండేటట్టుగా, బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా నేను రాసిన పాటలో ఏంటి అంటే, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మోర్ ఆఫ్ హ్యూమర్, మోర్ ఆఫ్ హ్యూమర్ కోషంట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ కమ్యూనికేట్ అవ్వాలి. ఒక పిహెచ్డి క్యారెక్టర్ కానీ, ఉమా తను ఒక వెరీ సెల్ఫ్ మేడ్ గర్ల్, కరెక్ట్, తను ఒక చిన్న కన్ఫ్యూజన్, అంటే ఒక కామన్గా ఉండే ఆడపిల్లకు ఉండే జనరల్ కన్ఫ్యూజన్ అమ్మకే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ దో మోడర్న్ బై లుక్స్, బట్ షీఈస్ వెరీ ట్రెడిషనల్ బై నేచర్, బై బ్రాటప్.
సో దిస్ కాంబినేషన్ ఇస్ దేర్ కార్తిక్ ఇస్ అ వెరీ అగైన్ హ్యాపెనింగ్ గై సో ఆ కార్తిక్ ఓపెనింగ్ ఓపెనింగ్ అమ్మాయిలతో మనవాడు అయిపోయిన తర్వాత దెన్ బట్ స్టిల్ హీ హాస్ అన్ ఎథికల్ ఆస్పెక్ట్ ఇన్ సైడ్ హిమ్ అండ్ ఫాదర్ ఇప్పుడు అసలు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ టు పోర్ట్రే ఫాదర్ రైట్ ఆ కోర్ట్ సీన్ లో యు నో వెన్ హీ స్టార్ట్స్ ఓపెనింగ్ అప్ ఆయన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఇంత ఒక అదొక సోషల్ ఈవిల్ అన్న ఒక ప్రొజెక్షన్ వచ్చినప్పుడు ద వే హీ షిఫ్ట్స్ ది ఎంటైర్ పారాడైమ్ ఆ డ్రామాని మొత్తం అలా ఆయన టిల్ట్ చేసిన విధానానికి ఆయన క్యారెక్టర్ పోర్ట్రే అవ్వాలి సో దిస్ వర్ ద ఛాలెంజెస్ వాట్ ఐ హ్యాడ్ సెకండ్ హాఫ్ లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ డ్రామా రైట్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా సో ఆ ఆ క్వశ్చన్కి వచ్చేసరికి అక్కడ ఆ ఇన్పుట్స్ కావాలి సో ఇలాగా సో ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడ క్లాష్ అవ్వలేదు లేదు అంటే మాట మాట కానీ లేకపోతే సాగర్ గారు నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గొడవపడేవాళ్ళం ఎవ్రీడే అంటే ఒకటి గొడవపడేవాళ్ళం అంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ హెల్తీ ఫైట్ ఏం ఎండ్ ఆఫ్ ద డే బాగుండ ఫ్రెష్ గా ఉండాలి ఆయన నాకేంటంటే కొంచెం పోయిటిక్ గా టచ్ ఉండాలి కొంచెం రైమింగ్ ఉండాలి క్రిస్ప్ గా ఉంటూనే ఒక ఎసెన్స్ కమ్యూనికేట్ చేయగలగాలి సో ఆయన ఏంటంటే హీ ఆల్సో హ్యాడ్ దీస్ పాయింట్స్ బట్ ఇన్ డిఫరెంట్ స్టైల్లో కొంచెం ప్రజెంట్ చేయాలి అని సో దాంట్లో మేము గొడవపడేవాళ్ళం ఎండ్ ఆఫ్ ద డే ఫర్ బెటర్ అవుట్పుట్ సో అలాగా చాలా బాగా వచ్చింది అండ్ అందులో ముఖ్యంగా నాకు యువర్ సీన్ విత్ యువర్ మదర్ అక్కడ మాట్లాడేది మోర్ దెన్ ఉమా ఉమా వాళ్ళ మదర్ మాట్లాడతారు అక్కడ ఐ హ్యాడ్ టు దాని పరకాయ ప్రవేశం అంటారు చూసారా ఐ హ్యాడ్ టు గో ఇన్ టు ద సోల్ ఆఫ్ అ మదర్ అ డాటర్స్ మదర్ నాట్ జస్ట్ అ మదర్ అ డాటర్స్ ఇక్కడ ఎందుకు డాటర్స్ మదర్ అంటున్నానంటే అబ్బాయిలు తక్కువ నేను ఉద్దేశం ఇంకా తీసుకురాలని కాదు బట్ ఆడపిల్లలు అనేసరికి ఖచ్చితంగా ప్రతి మదర్కి దే హ్యావ్ అ స్పెషల్ ఫోకస్ సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దే ఆర్ లైక్ ఒక కైట్ లాగా దే ఆర్ గివెన్ ద ఫ్రీడమ్ అలా అని ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే అది ఎక్కడికో ఎగిరిపోతుంటుంది అందుకని దే హ్యావ్ ఎ థ్రెడ్ టు హిట్ హుక్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ బట్ కమ్ బ్యాక్ ఎట్ ద రైట్ టైమ్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మగాడికి ఇంపార్టెంటే నో డౌట్ మగాడిని కూడా వదిలేస్తాను కాదు బట్ ఆడపిల్ల ఎందుకు అంటే దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫ్యాక్టర్ బికాస్ దే హ్యావ్ టు యునో ఇంకొక ఫ్యామిలీకి మన ఇంట్లోంచి వెళ్ళి మన ఫ్యామిలీ యొక్క ప్రెస్టేజ్ని మన ఫ్యామిలీ యొక్క కల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇన్ఫ్యాక్ట్ మన ఇంటి నుంచి వెళ్ళి ఇంకొక ఫ్యామిలీని ఉద్ధరించేది ఆడపిల్ల అక్కడికి ఏదో వెళ్ళిపోవడం అంటే మనది పంపించడం కాదు ఒక గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసినట్టు కాదు ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్ల పుట్టినలేనే టెంపరీ హర్ పర్మనెంట్ హౌస్ ఇస్ హర్ ఇన్లాస్ హౌస్ వెల్ సెడ్ సో వెన్ షీ గోస్ దేర్ షీఈస్ గోయింగ్ టు ఎన్లైటన్ దెమ్ ఎంపవర్ దెమ్ ఎడ్యుకేట్ దెమ్ ఇది ఒక ఆడపిల్ల చేయాలి అంటే అది ఒక ఆడపిల్ల తల్లి నుంచే వస్తుంది సో ద బేసిక్ సెన్సిబిలిటీస్ ఆఫ్ అ గర్ల్ మనకి చూడడానికి ఎంత చలాకీగా ఉన్నా ఎంత ఆకతాయిగా ఉన్నా ఎంత సరదాగా ఉన్నా ద బాటమ్ లైన్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ అ గర్ల్ బికాజ్ ఒక మగాడు చెడిపోతే ఒక మగాడు అప్పుడే చెడిపోతాడు ఒక ఆడపిల్ల చెడిపోతే ఆ ఆడపిల్ల కుటుంబం అంతా చెడిపోతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ గర్ల్ సీరియస్ స్పీకింగ్ ఒక మనిషి మగాడు కనుక ఏమైనా చేయకపోతే మేబీ అతను ఒక్కడే మెయిన్గా సఫర్ అవుతాడు ద సెంట్రల్ పర్సన్ ఆఫ్ అ ఫ్యామిలీ ఇస్ అ గర్ల్ అ ఉమెన్ సో దాట్ ఆ స్ట్రెంగ్త్ ఆ అమ్మాయికి రావాలి అంటే మదర్ నుంచి రావాలి సో అందుకని ఐ హ్యాడ్ టు యాడ్ దట్ వెయిట్ టు దట్ సీన్ It was like what my mom would potentially say to me when I'm going to get married. Because it's very like, plan being a girl, like we are all brought up saying, hearing such things, no, this is how we should be, this is how we should be. Aadapilalani, ila, ila, walk chasing aru, ibdi irkno, abdi irkno. Correct. So it's like very relatable, very powerful. And the way ma'am performed it, no, Kalyani Garu, she rocked it. My Nana Garu also like so good. Like Dagubad Raja Garu, again, he's a wonderful Raja actor, Garu, very senior actor. Very, very nice, you know. Na Amma Nana was like perfect for me, like, like chala manchi performance. And it was like they are parents themselves, right? And the dialogues were so true, so they also like gave it from their own heart. Yeah, ante akkada the root discussion starts with the dressing. ఒక ఆడపిల్ల డ్రెస్ ఎలా వేసుకోవాలి ఆ డ్రెస్ ఎలా చేస్తా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి ఇవాళ మోడర్న్ టైమ్స్లో మన డ్రెస్సింగ్ అనేది ఎలా ఉన్నా పర్వాలేదు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎలా మారాలి దానివల్ల వచ్చే దాని ఏమంటారు రివర్బ్స్ ఎట్లా ఉంటాయి ఆ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అన్న ఆస్పెక్ట్ నుంచి టాకింగ్ అబౌట్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ అ గర్ల్ లైఫ్ ఆఫ్ అ గర్ల్ అదే ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ నాకు అక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఐ హ్యావ్ మా ఇంట్లో మీ ఇద్దరు అబ్బాయిలు అయ్యేప్పటికీ కూడా వీ హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ మాకు ఆడపిల్లలు ఎక్కువ
సో అది ఈ ఆడపిల్లల గురించి నేను నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ సో మా మదర్కి ఏంటంటే ఆడపిల్లలందరూ నా ఫ్రెండ్స్ అందరూ షీ ఫీల్స్ దే ఆర్ హర్ డాటర్స్ ఓన్లీ సో వాళ్ళతో మాట్లాడే డిస్కషన్స్ మా చెల్లెలతో మా కజిన్స్తో మాట్లాడే వాళ్ళు చెప్పిన డిస్కషన్స్ అండ్ నేను కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర పాయింట్ రెండు పాయింట్స్ ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ యునో అ గుడ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ టు రైట్ దోస్ లైన్స్ అండ్ కార్తిక్ ఈ సినిమాలో నేను చాలా ఎగ్జైట్ అనే ఒక సీక్వెన్స్ ఉంది చిన్నపిల్లలతో ఫైట్ అసలు చిన్నపిల్లలతో ఫైట్ ఏంటి మాస్టర్ సీరియస్గా నేను అదే అనుకున్నాను బట్ దెన్ ద వే సర్ కొరియోగ్రాఫ్ ది యాక్షన్ సీక్వెన్స్ ఇస్ అమేజింగ్ ఎందుకంటే చిన్నపిల్లల్ని కొట్టే బాగోదు కొట్టకూడదు వాళ్ళు చేసిన పనికి బుద్ధి చెప్పాలి ఎలా ఇంకా అదొక సీక్వెన్స్ మొత్తం ఒక చిన్న డ్రమ్మర్తో వెళ్తుంది ఆ ఇంటెన్స్ కానీ ఆ చేస్ కానీ ఇట్ హెస్ కమ్ రియలీ గుడ్ అది కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేశాడు ఐ వాజ్ లైక్ ఇనిషియల్గా ఓకే కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఐ వాజ్ లైక్ చాలా థాట్స్ వస్తున్నాయి ఓకే సర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఎస్ బట్ దిస్ ఈస్ ద సంథింగ్ వేర్ చిన్నపిల్లలు పెద్ద ఫైట్లు ఉండకూడదు చేజ్ ఉండాలి ఇంటెన్స్ ఉండాలి కరెక్ట్ వాళ్ళు కొట్టకూడదు ఆబ్వియస్లీ కొట్టలేము అలాగే మొదలలేము ఎలా అనుకున్నాను బట్ ద వే హీ పిక్చరైజ్డ్ జస్ట్ అమేజ్డ్ మీ నాకు ఈ టోల్డ్ మీ నాకు సీక్వెన్స్ చెప్పినప్పుడు ఒక నింజా ఫైట్లో ఉంటుంది వాళ్ళది వాళ్ళ దగ్గర తప్పించుకునే జంప్ చేసి నేనంటే మాస్టర్ పిల్లలు చిన్నోళ్ళే కానీ వాళ్ళ స్కిల్స్ సెట్ కరెక్ట్ నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ మనం వెళ్ళి పట్టుకోవడం కష్టం అలాంటిది డీల్ చేయాలంటే రియల్లీ ఇట్ హస్ కమ్ ఇంటెన్స్ ఉంది కామిక్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది చాలా చాలా క్యూట్గా డిజైన్ చేశారు ఫెంటాస్టిక్ వెల్ ఉమా ఇప్పుడు మనం పండ్లాం இந்த பையன பத்தி பேசலாமா கண்டிப்பா பேசலாங்க ரொம்ப டார்ச்சர் அப்படியா இல்ல நல்ல பாக்கலையா உன்ன ஆஹா ரொம்ப ஓவர் ஓடா பண்ணாங்க ஃபர்ஸ்ட் தெலுங்கு தெரியாது அப்புறம் தெலுங்கு கத்துறதுக்கு அப்புறமா பயங்கரமா வந்து மரியாதையா கொடுத்து பேசி ஏமா அப்படியா ஆமாமா மே அப்படா அலா చేసుకోవాలి அப்படியே அப்படியே நான் ஆடுறேன் அந்த மாதிரி ஏன் இல்ல ஏம் இல்ல மீர பத்தி ரொம்ப பெத்த நைஸ் மஞ்சி டாக்ஸ் చేస్తారు ரொம்ப அழகான பையன் இல்ல சென்டர் ஜாஸ்னர் அதான் அவ்வளவு கிடையாது பாக்குறது அப்படி இருப்பாரா சம்பர் பேட்ச் ஒரு நிமிஷம் மனம் தெலுங்கு வந்தோம் ఎంతైనా తమిళ అంటే తమిళ్ మరి మనకి ఎంతమంది హీరోయిన్స్ తమిళ్ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం కానీ ఒక మాట నిజంగా చెప్పాలి ఇప్పుడు తమిళ అమ్మాయి అని నువ్వు చెప్తే తప్ప టు బి వెరీ ఫ్రాంక్ అలా చూడంగానే మన తెలుగు అమ్మాయిలాగే అనిపించింది మరి ఇప్పుడు అబ్బాయిని చూస్తే కొంచెం నార్త్ ఇండియన్ టైప్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది మన అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది నాకు నేపాలి అనిపిస్తుంది నేపాల్ పాపాలు చేసే వాళ్ళకందరూ నేపాల్ వాళ్ళకి కనిపిస్తారు ఏం పర్వాలేదు ఏం లేదు కుర్రాడు బంగారంలో ఉన్నాడు ఎవరు తను 24 క్యారెట్ గోల్డ్ అది తాకట్టుకు పనికిరాని బంగారం బట్ నై సీరియస్లీ ఒకటి యు గైస్ ఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్ వెరీ ఎనర్జెటిక్ హౌ ఇస్ ద కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎందుకంటే చాలా చాలా క్రూషియల్ ఎలిమెంట్ అది నేను డైలాగ్స్ రాసేటప్పుడు కూడా ఒక గొడవ నుంచి స్టార్ట్ అయ్యి ఒక అందమైన ఫ్రెండ్షిప్ దాని తర్వాత ఒక లవ్ దాని తర్వాత ఒక మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ ఈ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ అనే మాట చాలా రేర్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం సో ఆ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లాంటి ఒక ఇద్దరు క్యారెక్టర్స్తో రావడం ఇస్ అ ఛాలెంజ్ సో హౌ డిడ్ దాట్ మీ ఇద్దరి మధ్య అది ఎలా జరిగింది కాదు సినిమాలు చూపించాడు very heartbroken to even work with us because we always kept fighting with each other you know just imagine how can one romance with each other if we kept fighting it's and like action we are different cut chemistry cut again fights yeah ilant vaadiki baa work out avutha opposite poles attract each other ane oka samayam undi manaki yeah so alaga it's good but honestly speaking all jokes apart tanu chaala manchi co artist like I'm not saying because you're here but from heart I'm saying because tanu chaala cooperative like he knows that I'm new to telugu he was very patient with me he used to help me with dialogues words ani edavadu marchipoyanu nanu I ask him what is that word and he will tell my dialogues very patient and such a good talented performer You know, he has got a great following for his previous web series work. My heart aches. You know, Kitu Subramanian after that, he has got a very good fan following of girls. Yeah.
మరి లొకేషన్ కానీ అమ్మాయిలు వచ్చాను ఇబ్బంది పెట్టారా అలాంటిదాన్ని జరిగిందా అవన్నీ చెప్పలేదు క్యారవన్ దిగేవాడు మనిషి అసలు లోపల ఉండేవాడు అసలు కాదు మన మామూలుగా అమ్మాయిల్ని మిల్క్ బ్యూటీ మిల్క్ బ్యూటీ అంటాం అనమాట అలాగే మిల్క్ హ్యాండ్స్ మిల్క్ బార్ బాయ్ ఇప్పుడు నేను మీకు నేనే దొరికేనా మీకేం తక్కువ చిన్నప్పుడు మీ సినిమాలు చాలా చూసేవాడిని అండ్ నాకు అప్పట్లో ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ యంగ్ దాంట్లో నాకు మీ సినిమాలు చాలా నచ్చేవి థ్యాంక్ యూ నేను జగపతి బాబు గారితో పాటు తీర్పు అనే సినిమా యాక్ట్ చేశాను ఆయనతో కాంబినేషన్ అనమాట ఆయన చిన్నప్పుడుగా కూడా యాక్ట్ చేశాను సంకల్పం అనే మూవీలో అనమాట సో ఐ ప్లేడ్ యంగర్ వర్షన్ ఆఫ్ జగత్ బాబు గారు సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ హిమ్ గ్రేట్ ఫెంటాస్టిక్ అండ్ మిగతా ఆర్టిస్టులు మిగతా టెక్నీషియన్స్తో మీ అసోసియేషన్ మీకు బాగా 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 కనెక్ట్ అయిపోయిన ఆర్టిస్టులు ఎవరు ఇంకా లొకేషన్లో మీకు హూమ్ యూ ఫెల్ట్ యునో మోర్ లైవ్లీ జాయ్ఫుల్ అపార్ట్ ఫ్రమ్ యూ బోత్ భరత్ దగ్గుబాటి రాజా గారు కళ్యాణి గారు యూస్ టు ఇన్ ద బ్రేక్ లో షీ యూస్ టు గివ్ us కాక్రా హెల్తీ స్నాక్ అప్పుడు సో చాలా ఫ్రెండ్లీ అండ్ ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బికాస్ ఇట్స్ మై మూవీ ఎంటైర్ టీమ్ ఎవ్రీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ లైట్ మ్యాన్ కెమెరా డిపార్ట్మెంట్ ఎవ్రీబడి ఈస్ వాస్ ఫ్రెండ్లీ ఐ డోంట్ నో ఈ మూవీలో ఆ పాజిటివ్ వైబ్ ఉంది వెన్ ఆడియన్స్ వెన్ దే ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ దే ఆర్ గోయింగ్ టు ఫీల్ అ వైబ్ నో దట్స్ ద సేమ్ ఎనర్జీ వి ఆల్ వర్క్ విత్ ఫుల్ ఆఫ్ ఫెంటాస్టిక్ కార్తీక్ అలియాస్ ఒరిజినల్ కార్తీక్ సినిమా కార్తీక్ ఈ ఇద్దరు కార్తీక్ల్లో ఉండే కామన్ ఎలిమెంట్ ఏంటి ఫ్లర్టింగ్ అనేషన్ కాసేపు కామన్ గా పక్కన పెట్టేస్తే ఓకే ఫస్ట్ అయితే మాట్లాడు ఒకటే లేదండి అది ఒకటే కామన్ కాదు ఇది నమ్మాలి నేను నమ్మాలి మేము ఐ యామ్ వెరీ బ్యాడ్ అట్ ఫ్లర్టింగ్ టు బి ఆనెస్ట్ అండ్ ఐ డోంట్ ఫ్లర్ట్ మీరా మీ చెప్పండి ఆ మీరా కాదు బట్ yes and rest all like కొన్ని కొన్ని ఉన్నాయి మిస్ మ్యాచెస్ కానీ బట్ నాట్ ఫ్లర్టింగ్ కానీ మీరు కార్తిక్ అనే పేరు మీరు ఎలా ఇచ్చారా క్యారెక్టర్కి అది సాగర్ గారిదే హిస్ ఐడియా దట్ ఇస్ కోయిన్సిడెంటల్ కార్తిక్ కమింగ్ ఇన్ టు కార్తిక్ బట్ ఓకే ఫైన్ సో హౌ డిడ్ యు ఎంజాయ్ దిస్ క్యారెక్టర్ బికాస్ కార్తిక్ ఒక ఫ్లర్ట్ అనేటప్పటికి అనే ఇట్స్ వెరీ ఒక దిక్కుమాల క్వశ్చన్ నాకు తెలుసు బట్ హౌ డిడ్ యు ఎంజాయ్ ఫ్లర్టింగ్ ఇన్ ద మూవీ That's a healthy flirt, Andy. Not from the negative side. It's the I know it is acting, okay? End of the day, it is acting, I know. did he actually... But when I met the right girl, I was so sincere. That justifies my character. Did you ever happen to see his flirting scenes with the girls? Apart from yours? No, always he'll take the phone and he'll walk off. So who will know? Hey, she has seen Okka funny and jepkochu, like pute disgusting and jepkochu. There's a shot, okay? I have to run it. With just enough. You have to run? Shirtless. That was like just... I can't... Because a shot cheppinappudu nenu annanu, okay sir, nenu koncham chabbiga unnanu, nenu koncham tone down ayyaka pettukundam. Then I'll start gymming and everything. Sir was like, no. Manam chesedam. Like, parvaledu. It's like boy next door. Ilage untadu. I don't want a model or somebody. Okay, sare. Anta set ayindi chestunnam. And a shirtless parigithe scene. ఓన్లీ షర్ట్లెస్ అమ్మా ఇంకేమన్నా లెస్సా హీరో గారు కదా మీరు చూడండి థియేటర్ లో వస్తున్నప్పుడు ఫుల్ గర్ల్స్ ఫ్యాన్స్ బేర్ బాడీతో బేర్ డెనిమ్ లాగా ఫాలోయింగ్ వస్తుంది అమ్మా అయ్యో సిక్స్ ప్యాక్స్ ఏంటి ఫిట్నెస్ ఏంటి ఓకే అయిపోయిందా అక్కడ చూపించడం అనే పాయింట్ కన్నా ఇప్పుడు అనే పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది యా ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్ యా అది నాకు చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది సినిమాలో సీన్ ఓకే బట్ బికాజ్ ఐ వాజ్ నాట్ టోన్ ప్రాపర్లీ ఇప్పుడు చేద్దామంటే దే లైక్ అంత సెట్ అయిపోయింది ఇప్పుడు అంటే టోన్డ్ కాబట్టి ఇబ్బంది అనిపించిందా లేకపోతే అలా పరిగెట్టడానికి ఇబ్బంది అనిపించిందా బేసిక్ అలా పరిగెట్టడానికి ఇబ్బంది బట్ దెన్ ఐ ఇంటరప్ట్ బట్ ఒక్కసారి బికాజ్ ఐ యామ్ ఎన్ యాక్టర్ కదా ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ వుడ్ బి అండ్ హౌ మచ్ కరేజ్ ఇట్ టేక్స్ ఫర్ హిమ్ టు డు దట్ హి హాడ్ టు కీప్ రన్నింగ్ లైక్ బ్యాక్ బాడీ త్రూ అవుట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ఎవ్రీ షాట్ టెక్నికల్ ఇష్యూస్ అంటే హి హస్ టు రన్ అగైన్ కరెక్ట్ కరెక్ట్ లైట్ ఇష్యూస్ అంటే హి హస్ టు రన్ అగైన్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ది ఆడియన్స్ చూస్తున్నారు అలాగా ఇంకా కాన్షియస్ అయిపోతాం మనం ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఎందుకు అలా పరిగెట్టాలి అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కథలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్టుగెదర్ యా బట్ షూటింగ్ ఇస్ డిఫరెంట్ అసలు ఎందుకు పరిగెడతావు అనే విషయం పక్కన పెట్టి పీపుల్ అరౌండ్ మీ లైక్ హోల్డింగ్ ద కెమెరాస్ లైక్ దిస్ కరెక్ట్ ఐ వాస్ మోర్ కాన్షియస్ బేర్ బాడీతో రోడ్ల మీద పరిగెట్టడం బైక్ లో ఎక్కడ పరిగెట్టడం I want to say something, no?
not even one time he flinched. No matter how much retakes they asked, he did it with full confidence. That is the quality of an actor. Yeah, he's let me be honest. Yeah. There were instances where Kamal Haasan garu had to work with, you know, with minimal clothes on his body. Chandramohan garu chesaru. True, true, true. So there are, we have some actors who adi sarada kosam cheyadam kada. Correct, correct. But there's a purpose behind it. There's a purpose. What is the purpose? Second part of the story. Exactly. Mm-hmm. But doing that as a challenge, really appreciable boy. Yeah. Thank you. Not an easy task. Very good. Because I remember 1940 cinema ke ma kuda we had this issue. Uh-huh. I had to walk something very, do something very like this. And parigattam kaadu gaani gundu kottichesi sonu hotel pettichesi. Nenu chusanu the movie. Yes. సో క్రౌడ్ వస్తున్నప్పుడు మనం ఒంటి మీద బట్టలు లేకుండా అట్లీస్ట్ విత్ మినిమల్ క్లోత్స్ మనం అలా 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 చేయడం ఇస్ వెరీ ఛాలెంజింగ్ వెరీ ఛాలెంజింగ్ సో సచ్ యు హావ్ సచ్ గుడ్ నంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ద ఫిల్మ్ ఎమోషన్ హి హస్ టు క్యారీ ఎక్స్‌ప్రెషన్ షుడ్ కమ్ యు నో థ్రోయింగ్ అవే ఆల్ హిస్ ఇన్‌సెక్యూరిటీస్ యు డిడ్ రియల్లీ వెల్ మ్యాన్ వెరీ గుడ్ అమ్మాయిలో నీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి కార్తిక్ ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు పక్కన నుంచి ఇందాక మన వాసు గారి పేరు చెప్పు ఇది ఆయన గొంతే మంచి బేస్ వాయిస్ లో ఉంటుంది అంటే మన మనకు తెలిసి మన టీంలో ఫస్ట్ బేస్ వాయిస్ అంటే జగత్ బాబు గారు నెక్స్ట్ దాము గారు తర్వాత వాసు గారు ఏంటో మరి ఈ సినిమాకి వాయిస్ నేను జూనియర్ జేపీ అని పిలుస్తుంటాం మేము ఆయన ఆయన అసలు జస్ట్ ఆ వాయిస్ మీరు బ్లాంక్ లో వింటే జేపీ గారి వాయిస్ ఆయన బేస్ అదే మామూలు బేస్ కాదు అది అండ్ లుక్స్ లుక్స్ కూడా మ్యానరిజం లుక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అలాగే వెల్ కార్తిక్ అమ్మాయి నీకు మంచి క్వాలిటీ ఒకటి చెప్పింది మరి నువ్వు నీకు అమ్మాయిలో నచ్చిన మన మన అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉండే చక్కటి అమ్మాయిలో నచ్చిన మంచి క్వాలిటీ ఒకటి అబద్ధం తెలుసు కష్టమే అబద్ధాలు చెప్పడం కష్టం అయినా చెప్పాలి సార్ జోక్స్ అపార్ట్ వన్ థింగ్ ఎంత పెద్ద డైలాగ్ నో మ్యాటర్ టూ పేజెస్ వన్ పేజ్ ఏదైనా షీ మెమరైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ తెలుగు అమ్మాయి అంటున్నారు సి తెలుగు తమిళ అని కాదు మనం చేసే లాంగ్వేజ్ని బట్టి యాజ్ షీ రైట్లీ సెడ్ ఎమోషన్కి భాష లేదు అక్షరాలు తప్పు దొరలొచ్చు అది దాన్ని దిద్దుకోవచ్చు బట్ మనం ఒక కంటెంట్ని డెలివర్ చేసేటప్పుడు ఐ ఫియర్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్ ఆ ప్యాషన్ ఉంటే చాలు యూఆర్ త్రూ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ని మెమరైజ్ చేయడం ఒకటి అంటే దాన్ని డెలివరీ చేయడం దాంతోపాటు ఎక్స్ప్రెషన్ చేయడం యాక్ట్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ వెరీ టఫ్ వెరీ గుడ్ వెరీ నైస్ అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సినిమాలో వెదర్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ వాట్ ఎవర్ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి నేను ఇప్పుడు నిన్ను అడగాలి అంటే నన్ను అడగమంటే మాత్రం నేను లాస్ట్ అబౌట్ ఆశాతో మాట్లాడిన డైలాగ్ ఉంటుంది కదా డ్రెస్సెస్ గురించి ఓహో అది ఏమైనా గుర్తుంది ఆ డైలాగ్ రౌండ్ ట్రాలీ సింగిల్ టేక్ ఒక షాట్ లో అయిపోవాలి ఆ దుర్మార్గుడు నేనే రాసినది ఆ డైలాగ్ కి నేను ఎంత కష్టపడ్డానంటే కెన్ యూ ప్లీజ్ నేను తిట్టుకున్న రోజు లేదు రైటర్ నాకు తెలియదు అప్పుడు మీరు అనేసి అప్పుడు తెలియదు దట్ ఈస్ రియలీ రియలీ వెల్ పాలిష్ డైలాగ్ ప్రతి డిజైనర్ కి అండ్ హూ ఆర్ ఇన్ టు ఫ్యాషన్ వరల్డ్ బాగా రిలేట్ అవుతుంది బాగా కనెక్ట్ అవుతుంది నేను ఐ హావ్ టు స్పీక్ టు ఫ్యాషన్ డిజైనర్స్ ఐ హావ్ టు స్పీక్ టు మై ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎవరెవరైతే అట్లాంటి ఈవెంట్స్ చేసి అట్లాంటివి చేయించుకున్నారో మళ్ళీ అవన్నీ కంపైల్ చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాని ఒక ఆర్డర్లో పెట్టడం దానికి ఒక రైమింగ్ ఉంచడం యాడ్ చేయడం సో ఇట్ వాస్ టఫ్ టాస్క్ డిస్క్రిప్షన్ ఎందుకు డైలాగ్ వినేద్దాం లేదు అది వస్తుంది కట్ వస్తుంది నాకు ఇష్టమైన డైలాగ్ అంటే యా మా ఇద్దరు కాన్వర్జేషన్ మధ్యలో నేను జనరల్గా చెప్తుంటాను అద్దం ముందు అమ్మాయిలు నిలబడితే ఏం కనిపిస్తుందో తెలుసా ఏం కనిపిస్తుంది అబద్ధం మరి అబ్బాయిలు నిలిచింటే మంచి మానవత్వం మర్యాద ఏం కాదు అబద్ధాలాడరా అబద్ధాలాడరా నువ్వు రిపుతే అబద్ధాలు అదే రేడియో అసలు ఆడది అంటే అవసరం లేకుండా అబద్ధాలు ఆడేది మరి మగాడు అంటే మంచిగా ఉండేవాడు ఇంటర్వ్యూ ముందు వస్తుంది అమ్మ నీకు బాగా ఇష్టం ఏంటి తల్లి నాకు ఎమోషనల్ సీక్వెన్సెస్ నేను అప్పుడు చెప్తాను కదా లైక్ అది ఫీమేల్ గా నన్ను రిలేట్ చేసిన సీక్వెన్సెస్ అంతా నాకు చాలా ఇష్టం నీకు గుర్తున్నా ఏదో ఒక చిన్న డైలాగ్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద సీన్ ఎందుకు కార్తీ మీరు ఫ్లర్టే కదా చక్కగా చెప్పింది స్లాంగింగ్ ఏం లేకుండా చాలా నీట్ గా చెప్పింది వెరీ గుడ్ వెరీ నైస్ బాగుంది సో అయితే మనం ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం అండ్ ఇంతకు మించి మనం మిగతా సినిమా థియేటర్లో చూపిస్తే ఇంకా బాగుంటుందేమో డెఫినెట్గా సో ఇక్కడ ఒక చిన్న పాజ్ పెట్టి మనం సినిమా చూడాలి కాబట్టి మనం ముందు బయలుదేరి సినిమా చూస్తే ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ నా కెరియర్లో దిస్ ఇస్ అ న్యూ స్టెప్ ఫర్ మీ నాకు కూడా ఇది ఫస్ట్ లీడ్ మూవీ తెలుగులో సో ఫెంటాస్టిక్ అండ్ ఆఫ్టర్ గీతా సుబ్రహ్మణ్యం ఆఫ్టర్
beautiful leap into films and exactly. And screens got reopened. Yes. And big screens entertainment missayami lopala. Correct. So let's go have fun. Let's wish all the audience they have the fun back. Yes. With the precautions, chakkaga jagratalu teeskuni theaters lo kurchuni malli cinema ni enjoy cheyalani manandaram ento ishtapadi kashtapadi kanna ishtapadi ani cheppali ekkuva ishtapadi enjoy chesi preminchina ee project ni mana father chetty uma karthik ni prekshaku kuda anta preminchalani manaspurthiga korukundam. Okay, let's thank them once and request their best wishes. Munduga prekshakulandarki chaala chaala thanks andi maa teaser ni inta viral chesi ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ తోటి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ త్వరలోనే ట్రైలర్ రాబోతుంది అండ్ దెన్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది, మీ అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఎస్, అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మంచి మూవీలో నేను డెబ్యూ చేస్తాను లీడ్ అని. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్. After this long 2020, it's going to be a refreshing start in theaters and definitely meerandru enjoy chestaru ani nenu I believe that. So please watch in theaters and support us. Thank you so much. Thank you. Oh.